మహానేతా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 11వ వర్ధంతి వేడుకలను కడప జిల్లా బద్వేల్లో వైసీపీ నాయకులు కార్యకర్తలు గొంతకల్లు క్రాస్ రోడ్డు నెల్లూరు వెళ్ళే రహదారి ఎన్జీఓ కాలనీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు। ఈ సందర్భంగా వైసీపీ అధికార ప్రతినిధి సింగమల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేదల పాలిట పెన్నిది రైతు బాంధవుడని ఆయన అన్నారు। రాజశేఖర్ రెడ్డి లేని లోటు రాష్ట్రానికి తీరని లోటని ఆయన అన్నారు। ఆయన బాటలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు వెళ్తున్నారని ప్రజలు మెచ్చుకునే పాలన సాగిస్తున్నారని ఆయన కొనియాడారు। ప్రతి సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని వారి అవసరాలకు అనుగుణంగా పథకాలను రూపొందించారన్నారు। ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను మాట తప్పకుండా అమలు పరిచిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి దక్కిందన్నారు। వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బద్వేలు పట్టణంలోని ఆనంద నిరసరాయల ఆశ్రమంలోని నిరసరాయలకు బట్టలు పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బోడపాడు రామసుబ్బారెడ్డి యాదారెడ్డి ముస్లిమ్స్ మైనారిటీ నాయకులు కరీముల్లా కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు। నవ్వే ప్రతి చిరునవ్వులో మన ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు ఉంటారు। ఆ చిరునవ్వులో నేను కూడా భాగమైతా అందరము కలిసికట్టుగా మన ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను సాధిద్దాం। జై రాజశేఖర్ రెడ్డి గారు జై వైఎస్ఆర్। ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా బద్వేలు పట్టణంలో మూడు చోట్ల వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు పూలమాల వేసి మున్సిపాలిటీ నాయకులు బద్వేలు మున్సిపాలిటీ నాయకులందరూ నివాళులు అర్పించడం జరిగింది। ఈ సందర్భంగా నేను అధికార ప్రతినిధి సింగమాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నా ఉద్దేశంలో అసలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికి ఉంటే ఈ రాష్ట్రం విడిపోయేదే కాదని నా అభిప్రాయం। ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు రైతులకు కానీ శ్రామికులకు కానీ ఉద్యోగస్తులకు కానీ అందరికీ సమన్వయం చేశారు। అదేవిధంగా ఇప్పుడు ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తండ్రికి కంటే ఇంకా ముందుకు పోయి ఆయన మేనిఫెస్టోలో చెప్పిన అన్ని యొక్క కోరికలు హామీలను ఇప్పటికే 99% పూరించాడు, అన్నీ సఫలం చేశాడు। ఇటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఆంధ్రప్రదేశ్లో ఉండడం మన అదృష్టంగా భావిస్తున్నాం। ఇదే విధంగా ప్రతి ఒక్కరూ వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకును వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మంచి పాలన అందిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను।